హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు ఛానల్ తిరుపతి టాకర్స్. ఇవాళ నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆ విషయాలు మీకు తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోయిండొచ్చు, కొంతమంది తెలిసి నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు. వాటి వల్ల మన ఇంట్లో ఫినాన్షియల్గా ఎంత బాగున్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. డిస్టర్బెన్సెస్ అంటే ఫినాన్షియల్గా మాత్రమే కాదండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏదో చిన్న చిన్న స్పర్ధలు రావడం, మనకు ఊరికూరికే చికాకు రావడం, కోపం రావడం, ఇలాంటివన్నింటినీ ఫేస్ చేస్తూ ఉంటాం. వాటికి రీజన్స్ తప్పకుండా ఇవే అని చెప్పలేకపోయినా ఇవి కూడా ఖచ్చితంగా కారణం కావచ్చండి. మొదటిది చెప్పులు. మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటామండి, చెప్పులు తీసుకొచ్చి గుమ్మం ఎదురుగా కానీ గుమ్మం దగ్గరగా కానీ విడిచిపెడుతూ ఉంటాం. అలా ఎప్పుడు దగ్గరగా విడిచిపెట్టకూడదండి. చెప్పులు వీలైనంత దూరంగానే ఉంచాలి. అపార్ట్మెంట్ సిస్టంలో అయితే తప్పనిసరి పరిస్థితి, బట్ మనకు వీలైనంత వరకు గుమ్మానికి దూరంగా చెప్పులు విడిచడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇంకొంతమంది అయితే చెప్పులను ఏకంగా ఇంట్లోనే వాడడం మొదలుపెట్టారు. ఇవన్నీ మన ఫారిన్ కల్చర్ కదండి, మన ట్రెడిషన్ని మనమే మర్చిపోతున్నాం. అలా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం మంచిది కాదు. పూజ గది సపరేట్గా ఉన్నప్పటికీ ఇంట్లో చెప్పులతో తిరగడం వీలైనంత వరకు తగ్గిద్దాం. రెండవది చీపుర. చీపురని మన పెద్దవాళ్ళు లక్ష్మీదేవితో పోలుస్తారు, మనం కూడా అలాగే ట్రీట్ చేయాలి. బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లోకి చీపుర ఎదురుగా కనపడకూడదండి. మనం మామూలుగా హాల్లోనే ఏదో మూలు పెట్టేస్తూ ఉంటాం, అలా పెట్టకూడదు. చీపురని ఎవ్వరికీ కనబడకుండా లోపలగా పెట్టాలి. మనం ఇల్లు వాకిలి క్లీన్ చేయడం కూడా ప్రదోషకాలంలో అస్సలు చేయకూడదు. ప్రదోషకాలం అంటే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం, ఆ టైంలో ఇల్లుని ఊడ్చడం చేయకూడదు. ఇంట్లో నుంచి చెత్తను బయట తీసుకెళ్ళి పారేయకూడదు. మూడవది మంగళవారం, శుక్రవారం మనకు ఎంతో ముఖ్యమైన రోజులు. క్లీనింగ్ లాంటివి అలాంటి ఆ రోజుల్లో చాలా వరకు చేయం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కిచెన్లో కొన్ని వస్తువులు కూడా పూర్తిగా వాడుతూ ఉంటాం, అలాంటిది మంగళవారం శుక్రవారంలో కొంచెం గమనించుకోవాలి. అందులో ముఖ్యమైనది ఉప్పు. ఉప్పుని మంగళవారం కానీ శుక్రవారం కానీ పూర్తిగా మన బౌల్లో అయిపోయేలాగా వాడకూడదు, ఎంతో కొంచెం మిగిల్చే ఉంచాలండి, ఇది చాలా ముఖ్యం. అలాగే పూజ గదిలో పువ్వులు పెట్టడం, పువ్వులు మార్చడం లాంటివి కూడా చేయకూడదు. మంగళవారం కానీ శుక్రవారం కానీ పూజ గదిలో పటాలు కొంచెం కూడా జరగకూడదు, దోషం అంటారు. కాబట్టి ఇక మీదట ఎప్పుడు కానీ మంగళవారం శుక్రవారం ఏదైనా తప్పక క్లీన్ చేసుకోవాల్సి వస్తే ముందు రోజే క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవడం చాలా మంచిది. ఇక నాలుగవది పువ్వులు. మన ఇంట్లో పూజ గదిలో పటాలకు కానీ విగ్రహాలకు కానీ మనం పువ్వులు అలంకరిస్తూ ఉంటాం, అలాగే ఆ పువ్వులను వదిలేస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకూడదండి. పూలు వాడిపోగానే వాటిని తీసేయాలి. అలాగే పండగలకు కానీ శుక్రవారాలు కానీ మన ఇంటి గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటాం, పూలన్నీ అలంకరిస్తూ ఉంటాం. వాటిని కూడా మళ్ళీ తిరిగి కట్టేదాకా అలాగే ఉంటాయి, అలా ఎప్పుడు ఉంచకూడదు. పువ్వులు కానీ ఆకులు కానీ వాడిపోగానే వాటిని తీసి పక్కకు పెట్టేయాలి, ఇది చాలా ముఖ్యమైనదండి. ఇంకా ఐదవది, ఇది మనం చాలా సింపుల్గా అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్, అద్దాలు. మనం చూసుకునే అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ చిన్న అద్దాలు కానీ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. చిన్న మరక మచ్చ కూడా ఉండకూడదు ఎప్పుడు. ముఖ్యంగా మన ఇల్లు ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉంటామో మనం చూసుకునే అద్దాలని కూడా అంతే క్లీన్గా ఉంచుకోవాలి. పగిలిన అద్దాలని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. పగిలిన చిన్న ముక్కల్లో చూసుకోవడం, చిన్న క్రాక్ వచ్చింది కదా అని చూసుకోవడం అలా ఎప్పుడు చేయకూడదు. పగిలిన అద్దాన్ని వెంటనే ఇంటి నుండి తీసి బయట పారేయాలి. ఇలా ఎన్నో ఎన్నో చిన్న చిన్న విషయాల్లో మనం పొరపాట్లు చేస్తూనే ఉంటామండి. ఇవి ఎప్పుడో ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం వాటన్నిటినీ పాటించే టైం ఉండకపోవచ్చు, బట్ అందులో ఎన్నో కొన్ని తప్పకుండా పాటించాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ మన ట్రెడిషన్స్ అండి. ఆ ప్రతి ట్రెడిషన్ వెనుక సైన్స్ ఉంది, ఆ విషయాన్ని నేను తప్పకుండా నమ్ముతున్నాను, ఫాలో అవుతాను కూడా. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలైనా ఒక్కసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్,
కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తిరుపతి టాకర్స్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్. థ్యాంక్ యూ.